చూసిన పతానం ఏం చెప్పు, ఒకటే అర్థమైంది, ఒకటే గోల గోల చేస్తానైంది. పద్దెనిమిది 20,000 జాలి అన్ని మొలతో డబ్బులు ఇచ్చి వాళ్ళకి బంగారం పెట్టి వాళ్ళకి సార పెట్టి అన్ని పెట్టి మన పన్ను ఏర్పి పంపించాలి. అసలు ఏమైనా బాగుంది పద్ధతి? మరి ఏం చేయమంటావు అయితే? పెళ్ళం కావాలను అలా రావాలి. నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఒక 10 రోజులు మీ ఫ్యామిలీ నిలబెట్టి ముగ్గు తెలియకుండా మూగు తెలియకుండా నీ ఊరు కాదు నీ పల్లె కాదు నీ ఎవ్వరు కాదు ఏదో పలానా ఊర్లో సంబంధం కుదిరింది పెళ్లి చేస్తున్నా పో అంటే ఉండాలని ఉండలేస్తావు బాబు నువ్వు. ఇప్పుడు ఏమంటావు అయితే? ఉండలే చూపించు. ఎప్పుడు చెప్తుంది ఆచారం? అదే బాగా నేను తిక్కడ పెట్టిండో కానీ బాగా అయితే ఏం చేయాలా? మారాలా? వారు ఏం చేయాలా? రివర్స్ రావాలా అంటే మొగలు రావాలా? ఆడవాళ్ళగా రావాలి. అప్పుడు వాహమ్మా మళ్ళా వచ్చాక ఆ పని నేర్పలేదు మీమ్మాయికి, ఈ అమ్మాయికి ఈ పని నేర్పలేదు, మాట్లాడడం తెలియదు. మంచిగా ఇంట్లో నలుగురు దిగిన పిల్ల కాదు, ఇంట్లో పెరిగిన పిల్ల అయితే కష్ట సుఖాలు తెలుపుతాయి అని కొంతమంది. మళ్ళా ఊళ్ళో వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో అటు ఫ్యామిలీ వాళ్ళతో ఇటు ఫ్యామిలీతో ఇటు అందరిని వదిలేసుకొని అటు వాళ్ళందరిని పట్టుకొని నా ఫ్యామిలీ అని వాళ్ళతో తిరగాలి. అట్లా అదే మొగలు తిరగలేదు బంధాన్ని వదిలిపెట్టుకోవాలా? మళ్ళీ అమ్మ నాన్న కష్టపెట్టి వాళ్ళని అప్పులు పాలు చేసి పెళ్లి చేయాలా? మళ్ళీ అడిగిపోతే వచ్చిందాక పని చేయాలి. కండదే నీళ్ళోడు అన్నట్టు పోరైటి ఏబ్బే ఏం చెప్తే నీకు అర్థం కావట్లేదా అని మన మాటలు అట్లా రివర్స్. అసలు మొగలు రావాలి ఇంటికి వచ్చి ఉండలేస్తారా అని నా డౌట్ బాగా అనిపించింది. అది ఏడవంగానే అసలు అట్లా ఫీలింగ్ అయింది అనిపించింది నాకు. అంత అవసరం అనిపించింది. అసలు ఏం చేసిన పెళ్లి చేసుకోకూడదు, చేసుకోవాలి కానీ ఎప్పటికో చేసుకోవాలా, లైఫ్ అంతా అయిపోయి చేసుకోవాలా. ఎవడో ఊళ్ళో వాళ్ళు అంటున్నారు, ఊరు బయట వాళ్ళు అంటున్నారు, అట్లా పట్టించుకోదు. మనం కరెక్ట్ నిజాతిగా ఉండాలా, మన ఫ్యామిలీతో గడిపినంత వరకు గడపాలా. అన్ని అయిపోయాక లాస్ట్ లో ఇక మాకు ఒక తోడు కావాలన్నా పెళ్లి చేసుకోవాలి. అన్ని అయిపోయాక అంటే ఈ ఫ్యామిలీ ఇప్పుడు నువ్వు వచ్చి పంపిస్తావా మా ఇంటికి పోవాలంటే? ఇప్పుడు నేను కాదు, ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా? రికమెండేషన్ వెనక నుంచి ముందుని తీసుకొని ఒప్పించుకొని మరి ఇన్ని రోజులకే రా, మరి ఎక్కువైతే బాగోదు. అత్తయ్య మామయ్య కాదు అనేది అసలు అట్లా ఆచారం అది బాగలేదండి. మరి నేను ఇప్పుడు ఏమంటూ అబ్బాయి అమ్మాయిలకు రావాలి అసలు ఎత్తు ఉండలేతరా నా డౌట్. డబ్బులు ఇచ్చి పన్నేర్పి కట్నాలు ఇచ్చి కాణాలు ఇచ్చి వాళ్ళ సార పెట్టి మళ్ళీ అన్ని చేసి వాళ్ళు సచిన్ దాకా సాగిరి చేసి మళ్ళీ ఇప్పుడు పాపాది కాదు వచ్చి ఈ మొహానికి ఈ ఊరికి వచ్చిందా? ఇప్పుడు ఇప్పటిదాకా 20 ఏళ్ళు ఏడుంది, రేపు వస్తే ఒక రోజు రెండు ఉండి పోవాలి. ఇది నా ఊరు కాదు, ఇది నా ఇల్లు కాదు అనుకోవాలి. అసలు ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకోవాలి చెప్పు అసలు? మీరు ఇక్కడ ఉన్నా ముగ్గురు యాగనీయటం యాగిన సమస్య కాదు, అట్లా కాదు. అసలు అట్లా వదులుకోవాలని ఇప్పుడు వీళ్ళని ఇక వదిలేసి ఆ ఇంట్లో ఇప్పుడు ఇంతవరకు వాళ్ళ ఇల్లు చూడలేదు. ఆ అమ్మాయినే కాదు, ఏ అమ్మాయినా ఫస్ట్ పోయి వాళ్ళ ఊరు ఉండలేవరు చూడలేవరు. ఇప్పుడు పోయి ఆడే ప్రపంచంలో ఉండాలి. సారి కట్టంగానే వాళ్ళు అయిపోద్ది చెమటే. ఎందుకు అయిపోయింది? అన్ని దేశంలో అయితే ఆడపిల్లలు బాగా పెట్టకూడదు. అది జాతి ఉన్నట్టు అసలు ఆడపిల్లలు బాగా పెట్టదు. ఏ విషయంలో మీద కావాలి నా కోసం అన్ని వదిలి పెట్టుకుని వచ్చింది అని అసలు థాట్ రాకుండా చూసుకోవాలి. అట్లా చూసుకోవాలా? సర్లే అమ్మ కరెంట్ పోయింది, కరెంట్ తెలుసుకుంది. అసలు అది బాగలేదు, ఆచారం మారాలి. మారితే అసలు బలిగా ఉంటది. అది ఉండలేవారు ఒక్కరోజు కూడా తెలుసా మీరు? ఉండలేవారు కూడా. ఫ్రెండ్స్ మీరందరూ మా ఏమో మాట్లాడిన దానికి నాకేం ఆన్సర్ చెప్పడం నాకు తెలవట్లేదు, అర్థం కావట్లేదు. మీరే కామెంట్లు పెట్టండి. కాదు బాబు, ఒకటి నువ్వు వస్తు ఒక చిన్న వస్తువు నీకు ఇష్టమైన వస్తువు పోతే నువ్వు ఎంత బాధపడతావు చెప్పు. అలాంటి 20 ఏళ్ళు దాదుకొని వాళ్ళ చేతులు ఎందుకు పెట్టాలి అసలు? ఎంత ఫీల్ అయితే దొరికిందనక, అది దొరికిద్ది దొరకదని కాదు, దొరకపోయినా కూడా దొరికిద్దని ఆశతో అర్థం ఉంటావు. అట్లా ఇప్పుడు ఒక మనిషిని పెళ్లి నువ్వేం చేసుకున్నావు? తెలియజేసుకుంటున్నారులే బా వచ్చిందండి. ఈ లైఫ్ రాదు ఇంకా, ఇప్పుడు ఆడింది ఆట పాడింది పాట ఏదన్నా అది ఆడిపోతండి. రికమెండేషన్లు ఏదో అత గోల గోల చేస్తుంది ఫ్రెండ్స్. ఇయ్యారా దీనికి అయింది నిమ్మకాయ దొక్కినట్టుంది. 40 ఏళ్ళు చేసుకున్నది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మీ కామెంట్ కరెక్టా నిజమా అబద్ధమా? మొగలందరూ సరే చూద్దాం కామెంట్ ఏమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్లు పెట్టండి. మళ్ళీ ఉండి వదిలిపెట్టిన అందరూ నాకే సపోర్ట్ ఇస్తారు.
ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి. కామెంట్లు పెట్టండి, ఈ కామెంట్ చదువుకుంటూ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం ఫ్రెండ్స్. కామెంట్లు చదువుకుంటూ మీరేం కామెంట్ పెట్టారో ప్లీజ్. ఓకేనా, బాయ్. వాంబు శాంతి చూపిస్తుంది ఇది.